ಉಂಟು మచిలీపట్నం రోడ్ మ్యాప్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు డిజైన్ చేసింది. సో రోడ్స్ అన్నీ కూడా చాలా ప్యారలల్గా ఉంటాయి అండ్ స్ట్రైట్గా ఉంటాయి. అండ్ ఆల్సో దీనికి ఇది వరకు ఉన్న కలెక్టర్స్ బ్రిటిష్ కలెక్టర్స్ పేర్లు కూడా పెట్టారు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోబర్ట్సన్ అనే ఒక కలెక్టర్ ఉండేవాళ్ళు. సో ఆయన పేరు పెట్టారు ఒక పేటకి రోబర్ట్సన్ పేట అని. అండ్ ఫ్రెంచ్ పేట కూడా ఉంది. సో నేషనల్ హైవే NH 216కి అయితే కెనడీ రోడ్ అని పెట్టారనమాట. మేము ఇప్పుడు పెడన అనే ఊరు వెళ్తున్నాము. ఇది 9 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మచిలీపట్నం ఉంటుంది. సో మేమైతే మేమందరం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో మేము పెడన వచ్చేసాం. ఎందుకు వచ్చాము అంటే మేము కలంకారీ ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ అనేవి కొనుక్కోవడానికి వచ్చాం. లైక్ శారీస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ అనేది ఉంటుంది ఇక్కడ. లైక్ కాటన్లో కూడా సిల్క్లో కూడా ఉంటుంది. సో మేము అవి షాప్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ పీపుల్ ఒక మెయిన్ బిజినెస్ అనేది కలంకారీ అన్నమాట పెడన్లో. సో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ఇండివిజువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఉంటుంది. వాళ్ళే ప్రొడక్షన్ అనేది చేసుకుంటారు. చాలా హోల్సేల్గా రీజనబుల్గా దొరుకుతాయి మనకి ఇక్కడ. సో అక్కడికి వెళ్ళాక నేను అదంతా చూపిస్తాను మీకు. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఈ ప్లేస్ ఎక్కడ అంటే పెడన పక్కన కప్పలదొడ్డి అని ఉంటుంది. సో అక్కడికి వచ్చామా మేము. ఇది వీళ్ళ ఇల్లు అన్నమాట. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతుంది అండ్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. మీన్వైల్ మా మమ్మీ ఇంకా నాన్నమ్మ అత్తయ్య వాళ్ళు షాప్ చేస్తున్నారు. సో నేనైతే మీకు ఓనర్ని అడిగి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఆల్సో ఎట్లా జరుగుతుంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చూపిస్తాను మీకు. ఎప్పటి నుంచి అంకుల్? 8 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ మెటీరియల్ ప్లెయిన్ మెటీరియల్ మీద ఇట్లా ప్రింట్ చేస్తారా? గింజు వదిలగొట్టి సలవ చేస్తారు, చెరువులో నానబెట్టి. ఓకే, అది పోయి కొంచెం గింజి పోయాక కరకాయ పెడతాం. ఓకే, కరెక్ట్ నానబెట్టి తొక్కాక కరెక్ట్ వేసాక
ప్రింట్. ఓకే ఈ ప్రింట్ చేస్తా. రెండు ప్రింట్లు అయ్యాక ఒక ప్రింట్ అయింది రెండు అది. హా నెక్స్ట్ బాయిలింగ్ అయ్యి. ఓకే బాయిలింగ్ అయ్యి. బాయిలింగ్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ప్రింట్ పార్. వేరే కలర్స్ ఉంది. వేరే వేరే కలర్ బ్లూ ఎల్లో గ్రీన్ ఆ మూడు కలర్స్. ఓకే మొత్తం ఐదు కలర్స్. ఫస్ట్ ప్లెయిన్ ప్లెయిన్ తర్వాత ఇది దాని తర్వాత మళ్ళీ ఈ కలర్ ఇది ముందు నెక్స్ట్ ఏమో సెకండ్ కలర్ వేరే 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 కలర్స్ వస్తాయి బ్లూ గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఇట్లా ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అన్నమాట సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి లైక్ బ్లూ గ్రీన్ రెడ్ వైలెట్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ న్యాచురల్గా చేస్తారు సో అందుకనే దీన్ని ఎకో ఫ్రెండ్లీ అంటారు ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అంటారు సో ఇవన్నీ బ్లాక్స్ అన్నమాట ఇవన్నీ వుడ్ బ్లాక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రింటింగ్స్ అనేవి ఉంటాయి ఈ వుడ్ బ్లాక్స్లో సో ఈ వుడ్ బ్లాక్స్ ఈ ప్రింట్స్ ద్వారానే మనం శారీ మీద ఏ ప్రింట్ కావాలంటే ఆ ప్రింట్ వేయించుకోవచ్చు అండ్ ఆల్సో మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని దాన్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అంటే లైక్ కాటన్లో కావచ్చు సిల్క్లో కావచ్చు మనకి ఎట్లాంటి డిజైన్ కావాలి ఎట్లాంటి కలర్ కావాలి అని వాళ్ళకి చెప్పి మరి మనం చేయించుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఇక్కడ చూసారా ఇదంతా ఫ్యాబ్రిక్ అన్నమాట సో ఈ ఫ్యాబ్రిక్ మీద వీళ్ళు ఆ బ్లాక్స్తో ప్రింట్ అనేది చేస్తారు ఇక్కడ ఈ వర్కర్స్ అందరూ కూడా ఈ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్స్ అనేది వేస్తున్నారు ఎట్లా వేస్తున్నారు ఏ కలర్స్ వేస్తున్నారు అనేది మీరు చూసేసేయండి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ డిజైన్ అంత కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవిడ ఏం చేస్తున్నారంటే బార్డర్స్లో ఆ ప్రింట్ అనేది ప్రింట్ చేస్తున్నారు కలర్తో సో బ్లాక్ కలర్తో ప్రింట్ చేస్తున్నారు అండ్ చాలా కాన్సన్ట్రేషన్గా ప్రింట్ చేయాలి ఇదంతా కూడా సో ఏ మిస్టేక్ కూడా రాకూడదు అండ్ ఈ ఆంటీ వచ్చి ఏం చేస్తున్నారంటే ఇది ఒక ఆరెంజ్ కలర్ శారీ దాని మీద లైట్ బ్లాక్ ప్రింట్ వేస్తున్నారన్నమాట ఫ్లవర్స్తో సో ఇట్లా ప్రింటింగ్ అనేది జరుగుతుంది అండ్ ఈ క్లాత్తోనే మనకి హ్యాండ్ బ్యాగ్స్ చేస్తారు ఇంకా కర్చీఫ్స్ టవల్స్ ఇంకా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇట్లా ఏదైనా కస్టమైజ్ చేస్తారు వీళ్ళు ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అన్నమాట సో దీన్ని చాలా స్టెప్స్గా ప్రాసెస్ చేసిన తర్వాత అసలైన మనకి కలంకారీ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది సో లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది దీని వెనకాల సో ఐ హోప్ మీకు ఈ ప్రాసెస్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను ఇఫ్ మీకు ఈ ప్రాసెస్ అంతా అర్థమైతే ఒక లైక్ చేసుకోండి కలంకారీ షాపింగ్ అంతా అయిపోయింది మేము ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వడ్లమన్నాడు వెళ్తున్నాం మేము వడ్లమన్నాళ్ళు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే చెరువు ఉంటుంది సో ఆ వ్యూ అంతా సాయంత్రం పూట చాలా బాగుంటుంది అయ్యో
ఓకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందరికి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించవే, నిన్ను నిన్నుగా ప్రేమించన, నన్ను నన్నుగా అంది జన్మల జంటవనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించన, కాలమంట నీకే నేను కావలుండనా, నిన్న మొన్న గుర్తేరని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిమువ్వల గడ్డనా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ బ్లాగ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.